కృపగల తండ్రి పరిశుద్ధుడా నిన్న నేడు రేపు ఎల్లకాలము ఏకరీతిగా ఉండు గొప్పదేవా తండ్రి ఈ పోస్ట్ ఈస్టర్ మూమెంట్స్లో మేమున్నాము మరణాన్నే జయించి మృత్యుంజయుడు అయి ఈరోజు సజీవునిగా మా మధ్య నిలబడ్డావు నీవు జీవించుచున్నావు గనుక నీవు సజీవుడు గనుక తండ్రి మా ప్రార్థనలు వింటూ ఉన్నావు మా జీవితాలని బాగు చేస్తూ ఉన్నావు యుదేకాల సమయంలో ఇంకా ఏ బిడ్డలు ప్రభు అంధకారంలో జీవిస్తూ ఉన్నారో ఇంకా ఏ బిడ్డలు తండ్రి నీ యొక్క అనంతమైన కృపతో ఆటలాడుకుంటూ ఉన్నారో తండ్రి మీరు మాట్లాడండి ప్రభువ మీరు బాగు చేయండి తండ్రి ఏ బిడ్డలు చెప్పుకోలేని సమస్యల్లో వేదనల్లో ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి మీరు మాట్లాడండి ప్రభువా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునన్నట్టుగా యుదీకాలంలో మీ జీవవాక్కుల ద్వారా నాతో మాతో మందరితో మీరు మాట్లాడి ఈ సమయము మాత్మీయ జీవితములకు ఆశీర్వాదకరంగా మీ మహోన్నతమైన నామమునకు మహిమకరంగా ఉంచమని నజరేయుడైన నామమున ప్రార్థన నాము తండ్రే ఆమెన్ ఆమెన్ మరి దేవునికి స్తోత్రం కలుగునుగాక హలూయా మరి ఒక్కసారి దేవుని జీవవాక్కులు చూచుకునే ముందు మీ ప్రక్కనున్న ఆత్మీయుల వైపు తిరిగి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడని చెప్పండి గుడ్ గాడ్ లవ్ సెస్ అన్ అమేజింగ్ అష్యూరెన్స్ ఈ లోకంలో ఆయన ప్రేమను మించిన మరొక ప్రేమ లేదు ఈ ఈ పునరుత్న గడియల్లో మనం ఒక మాటను చూచాము ఏమిటంటే ఆయన మృత్యువును జయించి సజీవుడిగా లేచిన తరువాత ఏ బిడ్డలు తనను కాదు అని వెళ్ళిపోయారో ఆ బిడ్డల వైపు వెళ్ళి వారికి భోజనాన్ని వండిపెట్టి వారి ఆకలిని తీర్చి లాస్ట్ వీక్ మనం అదే వాక్యాన్ని ఆరుగు మంది శిష్యులు వెళ్ళిపోయినప్పుడు అదే వాక్యాన్ని మనం ధ్యానించాం శిష్యులు భయముతో వెళ్ళిపోయినా అపనమ్మకంతో వెళ్ళిపోయినా వారిని వెతుక్కుంటూ వచ్చిందే యేసు ప్రేమ హలో నేను తప్పక మృత్యువును జయించి లెగుస్తానని చెప్పినా కూడా నేను నమ్మనే నమ్మను నా వ్రేళ్ళు ఆ గాయాలలో పెట్టిన తర్వాతే నమ్ముతానన్న తోమా దగ్గరకు కూడా వెళ్ళి కమ్ థామస్ కమ్ నీ వ్రేళ్ళు నా గాయాలలో పెట్టి అవిశ్వాసివి కాక విశ్వాసివయుండు అనే గొప్ప మాటను చెప్పారు గాడ్ లవ్ సెల్స్ ఆయన ప్రేమకు అవధులు లేవు మరి ఉదయ కాలంలో అపోస్తుల కార్యములు ఈ మొదటి అధ్యాయాల్లో అపోస్తుల కార్యముల్లో ఈ మొదటి అధ్యాయాలలో దేవుని చేత మరలా తిరిగి కట్టబడిన బిడ్డలు ఏ విధంగా జీవించారు లాస్ట్ వీక్ మీరు చూసినట్లయితే జీసస్ రిస్టోరింగ్ పీటర్ అనే అంశం మీద మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాం అందరి జీవి ఆ శిష్యుల జీవితాల్లో ప్రభు ఏ విధంగా వచ్చారు ఏ విధంగా ఆదరించారు కుడి ప్రక్కన వలవేయుడి అని చెప్పి ఏ విధంగా తిరిగి గాడ్ గేవ్ విధమ్ అబెండెంట్ బ్లెస్సింగ్స్ అవి మనం చూసాం ఆ తర్వాత దేవుని చేత ప్రేరేపణ పొందిన బిడ్డలు అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయాల్లో మనం చూసినట్లయితే చూడండి అక్కడ కొన్ని అద్భుతమైన ఆత్మీయ సంగతులను మనం చూస్తాం ఆరో వచనం ఒకటవ అధ్యాయం ఆరో వచనంలో కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇస్రయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉన్నాడు వాటిని తెలుసుకొనుట ఈ పని కాదు అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు గనుక మీరు ఎరుషల్యములోనూ యూదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షుల వారితో చెప్పాను ఎస్ఐ కొద్ది క్షణాలలో ఆరోహణ ఉండగా ఆయన పలికిన కొన్ని అద్భుతమైన మాటలు ఇప్పుడు నేను చదివాను చూడండి ఈవిన్ ఆ ఆఖరి గడియల్లో కూడా ఇంకా పూర్తి పరిపక్ పరిపక్వతలోనికి రాని శిష్యులు అడుగుతూ ఉన్నారు ఇస్రయేలుకి ఎప్పుడు మరలా రాజ్యాన్ని అనుగ్రహిస్తాం విచిత్రం ఏమిటంటే వాళ్ళు రాజ్యం గురించి మాట్లాడుతూ ఉంటే యేసయ్య సాక్ష్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు టెస్టిమొని టెస్టిమొని ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద కింగ్డమ్స్ ఆ మాటను ఆ గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం అక్కడ చూస్తాం భూదిగంతాల వరకు మీరు సాక్షులై ఉండండి మొదట మీరు ఎరుషలెములో సాక్షులై ఉండండి తర్వాత యూదయలో సమరయ్యలో దేశములు ఎంతటా భూదిగంతవుల వరకు నాకు సాక్షులై ఉండండి ఎస్ఐ ఆరోహణం అవుతున్న వేళ శిష్యుల కళ్ళలోనికి చూస్తూ ఆయన పలికిన ఆ ఆఖరి మాటలు ఈ అపోస్తులు కార్యములు ఆరోహణం అవ్వబోతూ ఉండగా చెప్పబడిన మాటల్ని చదివాం రాజ్యముల గురించి మీరు బాధపడద్దు అవి తండ్రి చేతిలో ఉన్నాయి కాలములు సమయములు తెలుసుకునుట మీ పని కాదు చాలాసార్లు ఈ మధ్య కాలంలో ఈ మర్మాల గురించి ఎక్కువ మనం చూస్తూ ఉన్నాం అందరూ బోధించినట్టుగా ప్లెయిన్ అక్కడున్న ప్లెయిన్ మాటను నేను బోధిస్తే నా గొప్పతనం ఏమిటని చెప్పి ఏదో కొంచెం వెరైటీగా ఇంకా వింతగా ఇంకా కొంచెం ఆశ్చర్యంతో కూడినట్టుగా ప్రకటించాలని చాలామంది కుతూహలపడిపోతూ ఆ సమయము నాకు తెలుసు లేకపోతే ఈ సమయంలో ఇలా అవుతుంది ఇలాగా కొన్ని చాలాసార్లు మనం వింటూ ఉంటాం కానీ ఇక్కడ ప్రభువు చాలా స్పష్టంగా ఏం చెప్తూ ఉన్నారంటే కాలములు సమయములు తెలుసుకున్న మీ పని కాదు రాజ్యం ఎప్పుడు వస్తుంది లేకపోతే అదెప్పుడు వస్తుంది డోంట్ వరీ ఫర్ దాట్ కీప్ యువర్ టెస్ట్ మనీ ప్రాపర్ భూ దిగంతాల వరకు ఎరుషలేములో నేను దీని ఇంకొక మాటలో చెప్పాలంటే నీ సొంత ఇంటిలో నీ చుట్టూ ఉన్న చిన్న సంఘములో మొదట సాక్ష్యాన్ని వాళ్ళందరూ వచ్చి ఆశ్చర్యపోతూ ఉన్నారు వీరు గలీలయులు కారా మనం అక్కడి నుంచి వచ్చామే మన భాషతో వీళ్ళలా మాట్లాడుతూ ఉన్నారు అని ఆశ్చర్యపోతూ ఉన్నారు చూడండి అప్పుడే దానికి ముందే పరిశుద్ధాత్మ నిండిన వారై చూడండి అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్షద్ది అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి In that first uh, Pentecostal moment, we can witness how they are filled with the Holy Spirit. All the remaining 11 disciples stood up with boldness, with faith and prayer. They all are asking. They all are. గివింగ్ అ టస్టమని భూ దిగంతల వారు వరకు వారు సాక్షులై ఉంటారన్నారు మొదటి ఏరుశల్యములోను ఏ యూదయ సమాజ మందిరాలలో వారి గింటివేయబడ్డారు లేకపోతే వారు చెప్పే బోధలు త్రోసిపుచ్చారో నౌ దే ఆర్ స్టాండింగ్ బౌన్లీ బికాస్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఏ సంఘములో పరిశుద్ధాత్మ నింపుదల చేత ఎదుగుతూ ఉంటాడో ఆ సంఘము దేవుని దృష్టికి ఒక బలమైన సంఘము ఆ సంఘము దేవుడు ఇష్టపడే సంఘం హలలుయా దేవునికి స్తోత్రము కలుగునుగాక చూడండి ఆ తరువాత వీరందరూ నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి హృదయంలో ధైర్యము నింపబడింది ధైర్యంతో వారు చెప్తున్నారు మీరు సిలువ వేసిన ఈ యస్సునే మేము ప్రకటించుచున్నాము మీరు సిలువ వేశారు మీ అజ్ఞానంలో మీ అంధకారంలో మీరు యస్సును సిలువ వేశారు మీరు సిలువ వేసిన ఈ యస్సుని మేము ప్రకటించుచున్నాము అన్నారు వారు మాట్లాడిన ఆ మాటల్ని మీరు చూస్తే స్టార్టింగ్లో నేను ఇందాక చదివినట్టుగా పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అంటే శక్తి ఎక్కడి నుండి వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్శక్తి అంటే ఏమి మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి ఎలా మాట్లాడాలి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నారంటే దై టంగ్స్ ఆర్ ఇన్ ప్రాపర్ కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హలో దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన బిడ్డలు మాట్లాడినప్పుడు ఆ రెస్పాన్స్ చూడండి ఒక నిజమైన సంఘము సంఘ బిడ్డలు దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ఇలాంటి రెస్పాన్స్ ఉంటే అలాంటి ఆదిమ సంఘంగా మన సంఘాలో బాగుపడతాయి అనేక మంది నిత్యత్వానికి నడిపించే చక్కని గేట్వేస్గా మారుతాయి ముప్పై ఏడవ వచనంలో అపోస్తలు కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలను అడుగుగా పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిష్యం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందదురు చూసారా ఎంత చక్కని మాటలు ఇక్కడ చదవబడ్డాయో మీరు ఫస్ట్ మారు మనస్సు పొందండి పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిష్యం పొందండి మారు మనస్సు చాలాసార్లు బాప్తిష్యం అనగానే ఏదో అవసర నిమిత్తము ఏదో పెండ్లీ వచ్చినప్పుడు అర్జెంటుగా ఒక క్రైస్తవ వివాహం జరగాలని అలాగా తీసుకుంటూ ఉంటారు ఒక ఆపద మొక్కులుగా ఒక నీట్ బేసిస్గా కానీ ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యములో పేతురు చెప్తూ ఉన్నాడు మీరు మొదట మారు మనస్సు పొందండి మీరు మారు మనస్సు పొందితే అప్పుడు యేసుక్రీస్తు నామములో బాప్తిష్యం పొందండి ఫస్ట్ వాళ్ళ వాక్యాన్ని వినగానే వాళ్ళ హృదయాలు నచ్చుకున్నాయి ఈరోజు నా వాక్యం వింటూ ఉన్నప్పుడు వాక్యము సూటిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ పాప జీవితాన్ని లేదా నీ అవిధేయతని దేవుని వాక్యపు వెలుగులో దేవుడి తేటగా చూపిస్తున్నప్పుడు హృదయాలు నచ్చుకుంటూ ఉన్నాయా చూడండి అలనాటి ఐగుప్తు ఐగుప్తును పాలించిన ఫరో రాజుకి అనే వేష్యకు తేడా ఏమిటో తెలుసండి దేవుని యొక్క వాక్యము మోష్య ద్వారా వస్తూ ఉన్నప్పుడు ఐగుప్తు రాజు హృదయాన్ని కఠినపరుచుకున్నాడు అదే మాటలు దేవుని జీవవాక్కులు రాహాబు అనే వేష్య దగ్గరికి వచ్చినప్పుడు ఆమె అంటుంది మీ దేవుని యొక్క మాటలు వినినప్పుడు మా హృదయములు కరిగిపోయాను అంటుంది రాహాబు హృదయం కరిగిపోయింది ఫరో హృదయం కఠినమైంది చూడండి ఇక్కడ ఈ బిడ్డలు ఎంత చక్కని మాట చెప్తున్నారో మన హృదయాలు నొచ్చుకుని దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు దేవుడి నీలోని తప్పును తప్పుగా చూపిస్తూ ఉన్నప్పుడు హృదయం నొచ్చుకోకపోతే దట్ ఇస్ అ మోర్ డేంజరస్ డిసీజ్ దట్ ఇస్ మోర్ డేంజరస్ దెన్ ఎయిడ్స్ దట్ ఇస్ మోర్ డేంజరస్ దెన్ ఈవెన్ దెన్ కరోనా బికాజ్ ఇవన్నీ ఈ శరీరాన్ని మాత్రమే అంతము చేయగలవేమో కానీ హృదయాన్ని మార్చుకోకపోతే నిత్య నరకాగ్నకి మనం వెళ్ళిపోతాం దట్ ఈస్ అ మోర్ డేంజరస్ సిచ్యువేషన్ ఒక దైవజను అన్నాడు ఇట్ ఈస్ ఎ కలౌజ్డ్ స్టేట్ అంటే వాత వేయబడిన మనస్సాక్షి అదే వాక్యం మన వైపు వస్తూ ఉన్నప్పుడు ఇక ఏ స్పందన ఉండదు ఆ హృదయానికి ఈ మొట్టమొదటి ఈ ఈ అధ్యాయాల్లో పేతురు మాట్లాడగానే విన్న బిడ్డలు వారు హృదయపూర్వకంగా మాటలు విన్నారు హృదయంలో వారు నొచ్చుకున్నారట అయ్యో ఈ ప్రభువుని మనము సిలువ వేశామా రెండు వేల సంవత్సరాలు అయింది ఈ రోజున మరొక సిలువ ఉన్నది అది నీవు అలనాటి రోమన్ సైనికులు వేసినట్టుగా మేకులతో వేయనవసరంలా నీ పాపాలతో నిత్యము మరలా ఆయన్ని నువ్వు సిలువ వేయగలవు అటువంటప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా నేను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు హృదయంలో నొచ్చుకుంటూ ఉన్నావా మొట్టమొదటి అధ్యాయాల్లో చూడండి మూడు వేల మంది చేర్చబడ్డారు ఆదిమ సంఘము అద్భుతంగా వెళ్ళిపోతూ ఉంది అద్భుతంగా దేవునిలో ఆత్మీయంగా ఎదిగిపోతూ ఉంది కారణం ఏమిటంటే వాక్యాన్ని బోధిస్తూ ఉన్న బిడ్డలు పరిశుద్ధాత్మ వాక్శక్తి అనుగ్రహిస్తూ ఉన్న కొలది పరిశుద్ధాత్ముని కంట్రోల్లో దే ఆర్ గివింగ్ గాడ్స్ మెసేజ్ దే స్టాండ్ బోల్డ్లీ ఇక లోకము కోసమో దేనికోసమో వారేమనుకుంటారో వేరేమనుకుంటారో అని ఆగలేదు తరువాత అన్నిటికంటే ముఖ్యంగా వింటున్న కాంగ్రిగేషన్ని చూడండి వాక్యము వస్తూ ఉన్నప్పుడు వారి హృదయంలో నొచ్చుకుని మేమేమి చేయాలి వాళ్ళొచ్చి తొందర చేశారట వాళ్ళొచ్చి అడిగారట ఆ మీరు మారు మనసు పొందండి పాపక్షమాపణ నిమిత్తం బాప్తేశం పొందండి అని వారిని హెచ్చరించారు ఆ తర్వాత చూడండి ఒక్కదిన మందే మూడు వేల మంది చేర్చబడ్డారు లుక్ ఎట్ హౌ ద క్రౌడ్ ఆ రోజున అప్పాం సండేలో వేల మంది వస్తూ జైము 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 అన్నారు కానీ గుడ్ ఫ్రైడే వచ్చేసరికి మరలా అదే వేల మంది సిలువ 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 వేయుడి అన్నారు తర్వాత మరలా పునరుత్థానం వచ్చేసరికి ఈ పునరుత్థానపు ఈ క్షణాలలో మేమేమి చేయాలి మేమేమి చేయాలి టల్మీ టల్మీ అంటూ ఉన్నారు మూడు వేల మంది ఒక్కదినమే మార్చబడ్డారు పరిశుద్ధాత్ముని సన్నిధి పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ బోధిస్తూ ఉన్నప్పుడు అపోస్తులైన పేతురు ఆ బిడ్డలు బోధిస్తూ ఉన్నప్పుడు లుక్ ఎట్ దట్ ఇంపాక్ట్ ప్రియమైన దేవుని బిడ్డ ఈ రోజున ఈ మాటలు వింటూ ఉన్న మనం ఆదిమ సంఘానికి ఉన్న శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయా కొద్ది నిమిషాలు ఆ లక్షణాలని ధ్యానిద్దాం చూడండి మరలా ఈ ఆదిమ సంఘం యొక్క లక్షణాలు చూచినట్లయితే వారు అపోస్తుల బోధ ఎందునో నలభై వచనం సహవాసం రొట్టె విరుచుట ఎందునో ప్రార్థన చేయట ఎందునో ఎడతెకరి నెవర్ ఫెల్ట్ టయర్డ్ దెన్ ఎవర్ ఫీల్ ఎనీ కైండ్ ఆఫ్ టయర్డ్నెస్ వాళ్ళ భక్తిలో ఈ శ్రేష్టమైన లక్షణాలు చూడండి వారు అపోస్తుల బోధ ఎందును ద స్క్రిప్చురల్ ప్రీచింగ్స్ అపోస్తుల బోధ ఈరోజున రకరకాల బోధలు చూస్తూ ఉన్నాం నో ఫర్ అవర్ పర్సనల్ గెయిన్ లేకపోతే చూడండి ఒక ఒక విధమైన ప్రాస్పారిటీ గాస్ఫల్ దేవుని సన్నిధికి రండి మీరు మీరు ఆటోలో వస్తే మీరు ఆడిలో వెళ్ళిపోతారు లేకపోతే మీరు మీరు ఒక వెయ్యి రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ వేస్తే మీకు సాయంత్రానికి పదివేలు రిటర్న్ వచ్చేస్తాయి ఇట్లాంటి ఒక ఒక మెకానికల్ ఒక లాట్ ఆఫ్ ఎకనమికల్ ఇవన్నీ చూపించే ఒక విధమైన చాక్లెట్లు వేసి ఏదో ఒక ఎట్రాక్షన్ చేసుకునేలాంటి బోధలే తప్ప అపోస్తులలో బోధ బోధిస్తూ ఉన్నప్పుడు హృదయం నొచ్చుకుంటూ ఉందట అదే మాటలు యేసు ప్రభువు ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న బిడ్డలకు బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన మనతో మాట్లాడుచు ఉన్నప్పుడు మన హృదయంలో మండుచుండలేదా అని వాళ్ళు గ్రహించుకోగలిగారు ఆయన ఏ సయ్యా అని ఏ విధంగా గ్రహించగలిగారంటే ఓన్లీ వన్ లిట్ మస్ టెస్ట్ వెన్ హీ స్పీకింగ్ అవర్ హార్ట్స్ ఆర్ బర్నింగ్ విత్ ఇన్ అది అపోస్తులలో అదే పాత్రని ఎంచుకున్నారు ఈరోజున చూడండి మిగతావన్నీ ఫేడే ఇన్ ద పాసెజ్ ఆఫ్ టైమ్ సత్యం మాత్రం నిలుస్తుంది దిస్ ఈజ్ ద ట్రూత్ స్టాండ్ ఫర్ ద ట్రూత్ అండ్ గాడ్ విల్ ఆనర్ వన్ డే ఎవరైతే సత్యము కోసము నిలబడ్డారో వారే నాడు తలవంచిన అవసరంలే హలో లూయా చూడండి అపోస్తుల బోధ ఎందును వారి బోధ వారి హృదయాలు నొచ్చుకుంటూ ఉన్నా సరే వారి జీవితాలను మార్చుకుంటున్నారు అంతే బోధకుల్ని మార్చట్ల బోధల్ని మార్చట్లా ఈరోజున సోఫెస్టికేటెడ్ ఇది ఇదైపోయాయి ఈ కాలంలో దేవుని వాక్యాన్ని వినడానికి కూడా సమయం ఉండటం లేదు వి బికమ్ సో అదే టీవీల ముందు కూర్చోన్న లేకపోతే ఇంకొకటి క్రికెట్ మ్యాచ్లు చూడాలన్నా గంటలు గంటలు స్పెండ్ చేయగలరు ప్రేమే దేవుని బిడ్డ టేక్ కేర్ ఆఫ్ ఇట్ నీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది అపోస్తులలో బోధ దేవుని వాక్యము వస్తూ ఉన్నప్పుడు ఆర్ యూ రెస్పాండింగ్ ఒక చర్చి ఉండేదట ఆ చర్చిలో కేవలం పది నిమిషాలే వింటానట దేవుని వాక్యాన్ని ఒక రోజున ఆ పాస్టర్ గారు బోధిస్తూ బోధిస్తూ ఉన్నారట వాళ్ళ వైఫ్కి చాలా సమయం ఎక్కువైపోయింది ఇరవై నిమిషాలు బోధించేస్తున్నారని చెప్పి కాంగ్రిగేషన్ బ్యాక్ సైడ్కి వెళ్ళి చేతులతో సైగ చేస్తూ ఉందట ఆపే ఆపే అని చెప్పి ఆ తర్వాత ఈయన ఆపివేసినాక మధ్యాహ్నం బోన్ చేస్తున్నప్పుడు అడిగింది అంటే ఎవ్రీ టైం టెన్ మినిట్స్ యూ స్టాప్ కానీ ఈరోజు ఏమైంది అంటే ఆయన అన్నారట ఎప్పుడు కూడా నేను స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు ఒక పిప్పర్మెంట్ నోట్లో పెట్టుకుని వెళ్తాను ఆ పిప్పర్మెంట్ చప్పలిస్తూ అది అయిపోగానే నా శర్మన కూడా నేను ఆపేస్తాను కానీ ఈరోజు ఏమైందంటే ఆ పిప్పర్మెంట్ అనుకుని ఒక బటన్ షట్ బటన్ నోట్లో పెట్టుకుని వెళ్ళాను నేను బోధిస్తూ ఉన్నాను అది ఎంతకీ కరిగిపోవట్లా నువ్వు సమయానికి వచ్చి సైగ చేసేసరికి నాకు అర్థమైంది సంథింగ్ రాంగ్ అని చెప్పి ఆ తర్వాత తీసి చూసుకుంటే అది యాక్చువల్గా బటన్ పేపర్మెంట్ కాదు అన్నడట ఇట్ బికమ్స్ లైక్ దాట్ సమ్ టైమ్స్ పుల్పెట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్ వాళ్ళని ఆనందపరుద్దాం లేకపోతే వాళ్ళని ఏమంటే వీళ్ళు బాధపడతారు వీళ్ళంటే ఏమంటే వాళ్ళు బాధపడతారు యూనో దిస్ కైండ్ ఆఫ్ ఇది పెరిగిపోయి అపోస్తుల బోధ నుండి దూరమై యూనో మ్యాన్ ప్లేజింగ్ సర్మన్స్ మ్యాన్ ప్లీజింగ్ స్టైల్స్ అందుకే చర్చస్ నులివెచ్చగా మారిపోయాయి ప్రేమైన దేవుని బిడ్డ ఈ మొట్టమొదటి సంఘము గురించి ఎన్ని లక్షణాలు నేర్చుకోవచ్చు వారికి అపస్తుల బోధ వారికి చక్కని సహవాసం రొట్టె విరుచుట ఎందు ప్రార్థన చేయట ఎందు ఎడతెగక ఉన్నారట ప్రార్థన రే ఓన్లీ ప్రేయర్ అని కానీ అనౌన్స్మెంట్ చేస్తే హౌ మెనీ పీపుల్ రియల్లీ కమ్ ప్రార్థన చేయటం రాదు స్థుతి ప్రార్థన చేయడం రాదు ఒక్కొక్కసారి అలాగని ఏమి తెలియని వాళ్ళ గొప్ప గొప్ప డిగ్రీలు చదువుకున్న బిడ్డలు ప్రేమైన దేవుని బిడ్డ ఒక రోజున కనీసం అక్షరాలు కూడా నేర్చుకొని బిడ్డలు బైబిల్ని చదవడం కూడా రాని బిడ్డలు న్యాయ సింహాసనం ఎదుట నిలబడి ఆ రోజున నిన్ను హేళన చేస్తారు ప్రార్థన కూడా నీకు రాదా అని అడుగుతారు లుక్ ఎట్ దట్ వేర్ దర్ ఇస్ విల్ దెర్ ఇస్ అ వే స్పెండ్ యువర్ టైమ్ ఇన్వెస్ట్ ఫర్ ఎటర్నిటీ పైన వాటిని వెతికితే ఈ లోకంలో ఉన్నవన్నీ దేవుడు అనుగ్రహిస్తానన్నాడు దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫస్ట్ చర్చ్ మొట్టమొదటిగా మనం చూసాము ఏసయ్య చెప్పారు ఏమని అవుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డలకు చెప్పారు రాజ్యాల గురించి కాదు మీరు అడగాల్సింది సాక్ష్యాలు కాపాడుకోండి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు బూదిగంతాల వరకు మీరు సాక్షులు అవుతారు ఆ తర్వాత మీరు అధ్యాయం చూస్తే ఏమైనా ఉన్నదో తెలుసా అండి పేతురును యోహాను యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళిచుండగా అదే పేజీ వెనక్కి తిప్పి యోహాను సువర్త ఆక్రే అధ్యాయంలో తిబిరే సముద్ర తీరానికి దిగి వెళ్ళుచుండగా అదేమో దిగి వెళ్ళిపోవడం కానీ ఏసే వెళ్ళి దే హీ రీబిల్డ్ దెమ్ రీస్టోర్ దెమ్ నా ఇప్పుడు దేవాలయానికి ఎక్కి వెళ్తూ ఉన్నారు తర్వాత వారం మనం వచ్చే వారం చూస్తాం ఒక కృంటివాడిని వెండి బంగారు నా లేవు కానీ నాకు కలిగిన దేనికి ఇచ్చచున్నాను యేసు క్రీస్తు నామమున లే అనగానే లేచిపోయాడు గంతులు వేస్తూ దేవాలయంలోనికి ప్రవేశించాడు దాట్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఫాలోయింగ్ క్రైస్ట్ ఆయన్ను అనుసరించిన నా శిష్యులతో ఏం చెప్పారో తెలుసండి అండి ఒకవైపు పరలోకపు ఆ పరిశుద్ధ పట్టణంలో గుమ్మాలపై పునాదులపై మీ పేర్లు రాయబడతాయి ఒక్కొక్క ఇస్రాయేల్ గోత్రానికి మీరు తీర్పు తీరుస్తారన్నారు ఎవరి చేపలు పట్టేవాళ్ళు ఈ సుంకపు పనులు వసూలు చేసుకునే వాళ్ళు దే ఆర్ ది పీపుల్ గోయింగ్ టు టేక్ ద జడ్జ్మెంట్ ఆల్ దోస్ ఆఫ్ ట్రైబ్స్లైట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వేసే తీసుకుని వెళ్ళారో నీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ కష్టాలు ఎలా ఉన్నా నీ కన్నీళ్లు ఎలా ఉన్నా నీ బాధలు వేదనలు ఎలా ఉన్నా ఎంతమంది వదిలేసినా ఎప్పుడూ వదలని దేవుడు నీ వైపు వచ్చే దేవుడు నేను బాగు చేసే దేవుడు కూడా ఉన్నారు ఈజ్ జీసస్ క్రైస్ట్ ఆ రిజలెక్టెడ్ మోమెంట్స్లో సువార్త మార్క్ సువార్త లుక్క సువార్త యోహాని సువార్త ఏ సువార్త తిప్పినా అడ్రస్ లేని ఆ మగ్ధ లేని మరియా అద్భుతంగా ఒక ధ్రువతారక వెలుగుతూ కనిపిస్తుంది బికాజ్ ఆఫ్ యర్ ఫేత్ ఎస్ఏలో విశ్వాసం ఉంచితే మన జీవితాన్ని కూడా ఆయన అంత అద్భుతంగా మారుస్తారు తర్వాత ఏ బిడ్డలు భయపడి వణికిపోయి వెళ్ళిపోయారో ఏ బిడ్డలు ఇంకా ఏసయ్య వద్దులేని వలభుజాన వేసుకుని తిబిరే సముద్ర తీరానికి వెళుతున్నారు వారి స్థితిని గతిని మార్చి దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా అన్నట్టుగా మార్చారు ఆయన ఆరోహణమైన పరిశుద్ధాత్మ శక్తి దేవుని యొక్క ప్రసన్నత అకృప ఆ బిడ్డల చుట్టూ ఉండి ఒక్కరోజు మూడు వేల మంది దేవుణ్ణి తెలుసుకోగలిగారు అపోస్తుల బోధ ఎందు సహవాసం ఎందు రొట్టె విరుచుట ఎందు ప్రార్థన ఎందు ఎడతెగక ఉండిని దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దట్ ఫస్ట్ చర్చ్ తర్వాత ఇంకా కిందకి వెళ్ళే కొద్దీ ప్రతి వానికి భయము కలిగను భయభక్తులు ఉన్నాయి వాళ్ళకి వారి ఏకముగా కూడి తమకు కలిగినది అంత సమిష్టిగా ఉంచుకుని చూడండి ఇది నాది నీది నీది అని లేదు దె డోంట్ హ్యావ్ దిస్ ఫైనాన్షియల్ బ్యారియర్స్ ఐ హమ్ రిచ్ యువర్ పూర్ దెర్ ఈస్ ఆల్ దోస్ థింగ్స్ వైప్డ్ ఆఫ్ ఇన్ దట్ ఫస్ట్ చర్చ్ వాట్ హెల్దీ వాట్ అన్ అమేజింగ్ చర్చ్ తర్వాత చూస్తే ఇదిగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరి కొలది పంచిపెట్టి వారికి ఉన్న ఆస్తులను అమ్మి అక్కడ నిజంగా ఎవరు నీట్గా ఉన్నారు ఎవరు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు దే గేవ్ దట్ హెల్పింగ్ హ్యాండ్ అండ్ దే రైజ్ దెమ్ అప్ అలాగని వారు ఏదో మొత్తం అమ్మేసుకుని వారి దిగంబర్లు అయిపోయి రోడ్డు మీదకి వచ్చారని ఏమీ రాయబడలే ఎవరి ఇల్లు వారికే ఉన్నాయి అందుకే తర్వాత వాక్యంలో అది రాయబడి ఉన్నది కూడుకొరుచు ఇంటింట వరిచుచు దే హ్యావ్ దైర్ హోమ్స్ ఎవ్రీథింగ్ బట్ దే కేమ్ ఫార్వర్డ్ టు ఎక్స్టెండ్ దైర్ హ్యాండ్ టు లిఫ్ట్ సంబడి అప్ ఆ అద్భుతమైన లక్షణం మొదటి సంఘంలో ఆదిమ సంఘంలో మనం చూస్తాం తర్వాత వారు ఏక మనస్కులై వారి మనస్సు ఏక మనస్సు ప్రతి దినము దేవాలయములో తప్పక కోడుకొనచ్చు దినవ మిస్ ఇవ్విన సింగిల్ డే ఫర్ దట్ అమేజింగ్ గ్యాదరింగ్ అదండి మొట్టమొదటి సంఘానికి దేవుడిచ్చిన అద్భుతమైన కృప ఇదంతటికీ మూల కారణం ఏమిటో తెలుసండి పరిశుద్ధాత్మ చేత నింపబడుట దేవునికి సాక్షులుగా ఉండుట నిత్యము దేవుని ధైర్యము చేత నింపబడుట అనేక మందికి ఒక మార్గదర్శకులుగా ఉంటూ ధైర్యము చేత వారు వాక్యాన్ని బోధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు బోధించారట వారి సొంత బోధలు అమేజింగ్ థింగ్ దేవుని చూ ప్రజలందరూ వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకుని చుండిరి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను ఎవరు చేరుస్తున్నారండి ప్రభువు చేరుస్తూ ఉన్నారు ప్రభు చేర్చిస్తేనే మన సంఘాలు ఆశీర్వదించబడతాయి మన సంఘాలు విస్తరించబడతాయి ప్రభువు చేర్చాలి అలా కాకుండా మనం మానవీ కోణంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి నిలవవు దిస్ చర్చ్ ఇస్ ఏ సేవ్డ్ చర్చ్ రక్షణ పొందుచున్న వారిని దేవుడు సంఘంలో చేర్చుచు ఉన్నారు హలో ఇట్ ఈస్ ఎ సేవ్డ్ చర్చ్ ఇట్ ఈస్ ఎ స్క్రిప్చరల్ చర్చ్ అపోస్తుల యందు ఆసక్తి కలిగిన సంఘం ఇట్ ఈస్ అ సాక్రిఫీషియల్ చర్చ్ వారికి ఉన్న నమ్మి దే గివ్ దట్ హెల్పింగ్ హ్యాండ్ టు రైజ్ సమ్మదర్ నీడీ పర్సన్ ఆ సంఘము ఎలాంటి పరిస్థితుల్లో వచ్చిందో తెలుసండి భయంకరమైన రోమన్ క్రూయల్ ఎంపరర్స్ని దాటుకుంటూ రక్తాక్షరాలు చిందించుకుంటూ వాటి మధ్య నడిచిన సంఘం అండి అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దట్ జీసస్ క్రైస్ట్ ద రీజన్ సేవియర్ ఫిల్ దట్ చర్చ్ విత్ దట్ పవర్ ఈరోజును చెప్తూ ఉన్నాను ఈ క్షణానికి నీ పరిస్థితులు ఏ విధంగా కనిపించినా వెన్ యూ గివ్ యువర్ సెల్ఫ్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ యూ విల్ అమేజింగ్లీ ప్లస్ యూ బియాండ్ యువర్ ఇమాజినేషన్ డోంట్ వరీ ఏడు దయ్యాలు పట్టిన మరీ అలాగే ఏడు దయ్యాలతోనే అస్తమించిపోలా ఆమెను తీసుకొచ్చి ఆ పునరుత్నపు శుభగడియుల్లో ఒక ధృవధారిగా నిలిపారు దట్ గాడ్ విల్ డూ ద సేమ్ థింగ్ టు యూల్ మల్టిప్లై యూ టెస్ట్ మనీష్ యూ విల్ బీఏ స్వీట్ విట్నెస్ టు మెనీ పీపుల్ ఔరా అని ఆశ్చర్యపోయే విధంగా దేవుడు తప్పక చేస్తారు ఆయన ఆయన విడిచిపెట్టి దేవుడు కారు నిన్ను విడివను నిన్ను ఎడబాయను ఇదిగో మన అరచేతులపైనే నేను చెక్కి ఉన్నాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైన మరచుదురు గాని నేను నిన్ను మరవను ఇదిగో చూడము నార చేతులపైనే నేను చెక్కి ఉన్నానన్నారు ఆయన చెక్కున్నారు మనల్ని జారిపోతున్న ఆ బిడ్డల్ని కోసం మరలా వెళ్ళి వారికి భోజనం పెట్టి ద కాల్ దెమ్ బ్యాక్ అండ్ పుట్ పుట్టి ద రైట్ ట్రాక్ పరిశుద్ధాత్మను కూడా ఆ నింపుదలను కూడా వారికి అనుగ్రహించి తర్వాత ఆదిమ సంఘంలో దినదినము వేల మంది చేర్చబడుతూ ఈరోజున మనం ఈ సత్య సువార్తను పొందాము అంటే చూడండి అపనమ్మకస్తుడైన తోమ అలాగే ఆగిపోలా ఖండాలను దాటి మన దేశానికి వచ్చి ఈ దేశంలోనే గొప్ప అతసాక్షిగా మారగలిగాడు దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్ భయాల్ని తీసివేశారు అవిశ్వాసాలని తీసివేశారు గాడ్ ఫీల్ దమ్ విత్ జాయ్ ఈరోజున ఈ పునరుత్నపు ఈ ఈ పోస్ట్ ఈస్టర్ మూమెంట్స్లో దేవుడు నిన్ను కూడా అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు బలపరుస్తాడు దేనికి డౌన్ కావద్దు దేనికి భయపడద్దు యవర్ డే కమ్స్ ఇన్ మోస్ట్ అమేజింగ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ మిస్టీరియస్ వే దట్ డే యూ విల్ స్టాండ్ అండ్ షేర్ యువర్ ఫ్రెషియస్ టెస్టిమనీ హాల లూయా తలలు చిన్న ప్రార్థన కృపగల తండ్రి పరిశుద్ధుడా నిన్న నేడు రేపు ఎల్లకాలము ఏకరీతిగా ఉండు గొప్పదేవా యుదయ కాలంలో మందరితో నీవు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు స్తోత్రాలయ్యా విన్న వాక్కులు మా హృదయాల్లో ఫలించే కృపనివ్వండి తండ్రి ప్రభువా నీవు అయ్యావు మరణాన్ని జయించావు మరణమా నీ ముళ్ళెక్కడా మరణమా నీ విజయం ఎక్కడా అని అడిగిన ఒకే ఒక యుగపురుషుడివి నీవేనయ్యా ఆ పాపశాపాలను తీసివేయడానికి కారణజన్ముడిగా ఈ లోకానికి వచ్చి ఇది సమాప్తమాయను అంటూ ఆఖరి వరకు ఆ గొప్ప క్రియను కొనసాగించి నిత్య జీవాన్ని ప్రసాదించిన కరుణామయా మీకు స్తోత్రము తండ్రి అటువంటి పునరుత్న బలము చేత నింపబడిన నీ బిడ్డలు నాయన ఏ విధంగా నాయన అధికారుల ముందు నిలబడి పరిశుద్ధాత్మ శక్తి చేత బోధించారు ఆ బోధవిని ఆ క్షణమందే మూడు వేల మంది ఏ విధంగా మార్చబడ్డారు అటువంటి ఆదిమ సంఘంలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు చూపించారు మా ఆత్మీయ జీవితాల్ని కూడా తండ్రి మీకిష్టలైన బిడ్డలుగా మీకిష్టలైన సంఘాలుగా మీరు ఆశీర్వదించి రాబోయే రోజుల్లో తండ్రి ఇంకా ఆత్మీయ బలాన్ని పొంది ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతో వారు జీవించారన్నారు అటువంటి కృపల చేత ప్రతి బిడ్డను నింపి తండ్రి నాయనా ఏ బిడ్డలు ఏ ప్రార్థన విన్నపాలకుతో ఎదురుచూస్తూ ఉన్నారో నీ ఆశ్చర్యకరమైన కార్యము వారి జీవితాల్లో జరిగించమని పిలిచిన నీవు నమ్మదగినవాడవు ఎంత అయినా నమ్మదగిన వాడవు తండ్రి నీ చేతులకు అర్పించుకుంటూ ప్రతి బిడ్డను దీవించమని ఆ మరి ముఖ్యంగా ఈ కరోనా పాండమిక్లో రవ్వా ఏ బిడ్డలకు ఎటువంటి హాని కలుగకుండా నీ క్షేమకరమైన కంచి బిడ్డల చుట్టూ వేసి దీవించి ఆ శీర్వదించమని యేసు ఏస్తున్నామో ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడైన సుక్రీస్తు యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఈ ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డను నిండారుగా దీవించి ఆశీర్వదించి గాక ఆమె అందరికీ వందనాలండి మరి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మరి ఇంకా దూరంగా ఉన్న బిడ్డలు బెంగళూరు వచ్చినప్పుడు తప్పకుండా మరి మనమందరం కూడా వైట్ ఫీల్డ్లో దేవుడు మనకు అనుగ్రహించిన మరి చక్కని ఆ ఆరాధన ప్రతి ఆదివారము ఆయన సన్నిధిలో కూర్చుని ఆరాధించులాగిన ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ వీక్ గాడ్ బ్లెస్ యూ